సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. 7 విడతల్లో పోలింగ్ ప్రక్రియను నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసింది. నరేంద్ర మోదీ 3వ అధికార పీఠంపై కన్నయ్యగా ఇండియా కూటమి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయనే ఆశాభావంతో ఉంది. రేపు లెక్కింపు ఫలితాల వెల్లడితో 80 రోజుల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు తెరపడనుంది. సుదీర్ఘంగా సాగిన లోక్సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. 542 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్1 వరకు 7 విడతల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 543 లోక్సభ స్థానాలుండగా గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం భాజపాకు ఏకగ్రీవమయ్యింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 542 లోక్సభ స్థానాలకే పోలింగ్ జరగ్గా మంగళవారం లెక్కింపు తదనుగుణంగా ఫలితాల వెల్లడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు, ఒడిషాలో 21 లోక్సభ స్థానాలతో పాటు 147 శాసనసభ స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల లెక్కింపు ఫలితాలు జూన్4 వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను గణిస్తారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నేరుగా ఈవీఎంలలో పోలైన ఓట్లనే లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తారు. ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసులను మోహరించారు. దేశంలోని అత్యధికంగా 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో 75 జిల్లాల్లోని 81 లెక్కింపు కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు. మహారాష్ట్రలో 48 లోక్సభ నియోజకవర్గాలుండగా 289 కౌంటింగ్ హాళ్లు, 4309 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 14507 మంది సిబ్బంది ఓట్లు లెక్కిస్తారని అధికారులు వివరించారు. తమిళనాడులోని 39 లోక్సభ సీట్లకు పోలైన ఓట్లను 39 కేంద్రాల్లో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యప్రదేశ్లోని 29 స్థానాలకు 52 జిల్లాల్లో కౌంటింగ్కు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. కర్ణాటకలోని 28 లోక్సభ సీట్లకు పోలైన ఓట్లను 29 కేంద్రాల్లో లెక్కించనున్నారు. 13,000 మంది సిబ్బంది పాల్గొననున్నారు. గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం భాజపాకు ఏకగ్రీవం కావడంతో 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. 26 కేంద్రాల్లో ఓట్లు గణించనున్నారు. కేరళలోని 20 లోక్సభ స్థానాల ఓట్లను 20 కేంద్రాల్లో లెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అసోంలోని 14 లోక్సభ నియోజకవర్గాల ఓట్లను 52 కేంద్రాల్లో లెక్కించనున్నారు. పంజాబ్లో 13 లోక్సభ స్థానాల ఓట్లను లెక్కించేందుకు 27 ప్రాంతాల్లోని 48 భవనాల్లో 117 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిపుణులంతా భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే మళ్లీ అధికారం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఇదివరకు పెద్దగా ప్రభావం చూపని రాష్ట్రాల్లోనూ గెలుపు రికార్డు రాస్తామని ఎన్డీఏ ధీమాతో ఉంది. దేశవ్యాప్తంగా తమ ప్రభావం తగ్గినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో భాజపా గెలిస్తే వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమన్ చేస్తారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, ఒడిషాలో అధికారంలో ఉన్న వైకాపా, బిజు జనతాదళ్ భవితవ్యం రేపు తేలిపోనుంది. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. తమిళనాడు, కేరళలో కొన్ని సీట్లలో గెలవడం ద్వారా భాజపా బలం చాటుతుందా అనేది కూడా రేపు తేలనుంది.